మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక శివసదనలో ఇస్కాన్ దేవాలయ నిర్వాహకులు అమర నిమయదాస్ ఆధ్వర్యంలో దాదాపు లక్ష మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక శివసదనలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఎంసీ చైర్మన్ దామోదర గౌరంగదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాశివరాత్రి పురస్కరించుకుని భారతదేశంలోని అత్యంత శక్తిపీఠంగా పేరుగాంచిన శ్రీశైలంనకు దేశం నలుమూలల నుంచి భక్తులు విరివిగా పాల్గొంటారని, వారికి ఎటువంటి వైద్య సమస్యలు తలెత్తకుండా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా 5 అంబులెన్స్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలియజేశారు. దోర్నాల శివసదన్ పెద్ద దోర్నాల ఇస్కాన్ టెంపుల్ వద్ద, భీముని కొలను నాగలూటి చెరువు వద్ద కాలిబాటన శ్రీశైలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం భోజన సౌకర్యం మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవా నరేష్ చారిటబుల్ ట్రస్ట్ అనంతపూర్ ప్రసాద్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మహేష్ రెడ్డి, అంబటి వీరారెడ్డి, వంటేరు రమణయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీశైలం మరియు బ్రహ్మరాంబికాదేవి యొక్క శక్తిపీఠం ఇక్కడ నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తర్వాత అత్యంత జన రద్దీ గల అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే పుణ్య తీర్థము, పుణ్యక్షేత్రం ఇది. సో ఇక్కడ డోనాల దిగువ శ్రీశైలంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఆ రోజు శివరాత్రి రోజు 3 రోజుల పాటుగా వచ్చే భక్తులందరికీ కూడా పాదయాత్ర చేసే వాళ్ళకి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సుమారుగా 100,000 మందికి అన్నదాన కార్యక్రమం మరియు వైద్య సదుపాయం కల్పించాలని చెప్పి ఇస్కాన్ సంకల్పించింది. దేవా నరేష్ గారు అని చెప్పి మా అనంతపుర వాస్తవ్యులు. సో ఆ 3 రోజులతో పాటుగా ఇంకొక 2 రోజులు జత చేసి 5 రోజులు 100,000 మందికి అన్నదాన వసతి, అదేవిధంగా అంబులెన్స్ సౌకర్యం, ఉచిత వైద్య సౌకర్యం కల్పించడానికి ముందుకొచ్చారు. సో వారికి ఇస్కాన్ అనంతపుర్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో గత 5-6 సంవత్సరాలైన అయితే ఈ సంవత్సరం అఫీషియల్గా ఇస్కాన్ ఈ ప్రోగ్రామ్ టేక్అవుట్ చేస్తుంది. సో ఇస్కాన్ యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డోనాల్ లోకల్ మా భక్తులందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా మేము విజయవంతంగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దానికి అందరూ ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.